ఏసై చేసిన అద్భుతాలు అనే ఈ సిరీస్లో గత వీడియోలో ఏసై పది మంది కుష్ఠరోగులను రోగులను బాగు చేయడం చూసాం ఈ వీడియోలో మరొక అద్భుతాన్ని చూద్దాం ఏసయ్య మరియు ఆయన యొక్క శిష్యులు బహుజన సమూహం కలిసి ఎరుకోపట్నం వైపుగా వెళ్తారు ఆ ఎరుకో పట్టణం దగ్గర తిమ్మయ్య కుమారుడైన భర్తలోమ్మయ్య అనే గుడ్డివాడు ఉన్నాడు అతడు ఆ జనసమూహం యొక్క చప్పుడు విని ప్రజలు తనను దాటి వెళ్ళి చుండగా ఆ చప్పుడు ఏమిటని భర్తలోమ్మ అడిగినప్పుడు ఆ ప్రజలు నజరేడని యేసు ఈ మార్గం గుండా వెళ్ళుచున్నారు అని చెప్తారు ఎప్పుడైతే యేసు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని భర్తలోమ్మై విన్నాడో వెంటనే ఏసు ద్వారా తను చూపు పొందుకోవాలని ఆశతో నజరేయుడైన యేసు దావిదు కుమారుడ నన్ను కరుణించు అని కేకలు వేయడం మొదలుపెట్టాడు ఏసుని గుర్చిన సమాచారం మా ప్రజలు భర్తలోమయ్యకి తెలియచెప్పారు కానీ భర్తలోమయ్యి ఆశపడి కేకలు పెట్టేటప్పుడు మాత్రం అతన్ని కంట్రోల్ చేయడానికి చూశారు ప్రజలు అతనిని ఊరుకో ఊరుకో అని చెప్పిన ప్రతిసారి ఇంకా రెట్టింపుగా దావిదు కుమారుడా నన్ను కరుణించు దావిదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు పెడుతూనే ఉన్నారు అతని యొక్క స్వరము విన్న ప్రభువు తన మార్గంలో నిలిచి అతనిని ఏసై దగ్గరకు తీసుకురమ్మని చెప్తారు అయితే ఏ ప్రజలైతే భర్తలోమైన కంట్రోల్ చేశారో వాళ్ళే ధైర్యం తెచ్చుకో నిన్ను పిలుస్తున్నాడు లెఘు అన్ మైన ఏసయ వద్దకు తీసుకొని వస్తారు ఏసయ దగ్గరకు వచ్చిన ఆ గుడ్డివాన్ని చూసి నేను నీకేం చేయాలని కోరుతున్నావు అని ఏసయ్య అతన్ని అడిగినప్పుడు బ్రవ్వా చూపు పొందాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు అతని మాట విన్న ఏసయ్య వెళ్ళు నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది చూపు పొందు అని చెప్తారు వెంటనే ఆ క్షణంలోనే భర్తలోమై తన గ్రుడ్డితనం నుండి విడుదల పొంది ఏసును వెంబడిస్తూ వెళ్తారు ప్రి సహోదర సహోదరి ఒక గుడ్డివాడు తనెన్నడూ చూడని విషయం గురించి కేవలం విని విశ్వసించడం ద్వారా తన జీవితంలో ఒక గొప్ప మేలు పొందుకున్నాడు ఈనాడు వాక్యం కూడా అదే సెలవిస్తుంది ఆనాడు తోమాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నన్ను చూసి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులని తోమాతో ప్రభుని ఏసు చెప్పడం మనం చదివాం కదా నేటికి ఆ మాట మన పక్షంగా సజీవంగానే ఉంది ప్రభువును ఎన్నడూ చూడకపోయినప్పటికీ ఆయన మాట చేత ఆయన వ్రాసిచ్చిన గ్రంథం చేత విశ్వసించిన మన అందరము కూడా ఆయనను బట్టి ధన్యులమే ఆత్మ సంబంధమైన దృష్టి కలుగుటకు ఆత్మ సంబంధమైన సంగతులను చూచుటకు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె ఈ సందర్భాన్ని మత్తయ్య రాసిన సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు వచనాల్లోనూ మార్కు రాసిన సువార్త పదవ అధ్యాయం నలభై ఆరో వచనం నుండి యాభై రెండవ వచనం వరకును లూకా రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం నుండి నలభై మూడవ వచనం వరకు చూడగల వందనాలు